సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. మేలైన పశుగ్రాసాలు సాగు చేయాలని సూచించారు. అవి మన రక్తాన్ని పీల్చేసి అవి బ్రతుకుతూ ఉంటాయి కనుక మనం ఎనిమిది అయిపోతుంటాం. ఎనిమిది అయినప్పుడే హెల్దీగా ఉన్నాం కనుక మనము అంటే యాక్టివ్గా పనిచేయలేము. అట్లానే అవి కూడా అలానే యాక్టివ్గా ఉండవు. సరైన సమయంలో అవి గర్భధారణకి ఎదక రావు. ఎదక రాకపోవడం వల్ల అవి గర్భం దాల్చకపోవడం వలన మళ్ళీ పశువులకి జన్మనివ్వవు, పాలివ్వవు. ఇట్లా రకరకాల ఇబ్బందులకు గురవుతుంటాయి. గర్భవాతం అనే వ్యాధికి కూడా గురవుతుంటాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మనం ఈ రోజున ఇక్కడ ఈ మెగా క్యాంప్లో ఉన్న ఈ డాక్టర్స్ కూడా ఏదో మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు రాలేదండి, మొత్తం జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరూ ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వారందరి సేవలు కూడా మీరు వినియోగించుకుని చక్కగా మరి మన దగ్గర మనం పెంచుతున్న పశువులకి ఏ వైద్య సహాయం అవసరం అనేది ఇక్కడ పరీక్షలు చేయించి వాటికి కావాల్సిన వైద్యాన్ని అందించి అట్లానే వాటికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా మనం కృషి చేయాలి.